ప్లీజ్ జెనీ చెప్పేద్దాం సార్. చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జెనీ, నా మాట విను సార్. పర్వాలేదు సార్. ఐఎమ్ సారీ సార్. ప్లీజ్ చెప్పేద్దాం సార్. సిగ్గేస్తుంది. నీ మొహానికి అదొకటి ఉందంటే మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు? ఇదేంటి జెనీఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్. చెప్పేద్దాం. వద్దు జెనీఫర్. చెప్పేద్దాం సార్. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారి బర్త్డే. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే బుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు. అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఉన్న పార్టీ ఇవ్వాల్సింది, పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా ఫైవ్ అమ్మాయిలు కూడా పిలవండి, అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి, నో ప్రాబ్లం సార్. మన అందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే. ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్ మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళు ఎవరు నమ్మరు. పెట్టండి సార్. ఓకే ఓకే సార్. పెన్ ఎదిగండి. అయిపోయాడు. ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. సార్ నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా, చెప్పు ఏం మర్చిపోయావు? ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడి తిని వచ్చేసాను సార్. రేసి, హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఈ షర్టు టై అతనేవో కావచ్చు, చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 డేస్ వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికీ రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాల్సమ్మా. సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒక చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్, వద్దు. గురుగారు ఏంట్రా? చౌదరి గారు వచ్చారు. ఏ చౌదరి? ఎస్సీ చౌదరా, బుచ్చ చౌదరా, ఎస్ఆర్ఎంపీ చౌదరా, ఆర్పి చౌదరా, రెడ్క చౌదరా? కార్గిల్ చౌదరి గారిని బయట నుంచో పెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా? నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూమిలో కప్పించేద్దామనా? అయ్యా కార్గిల్ చౌదరి గారు, లోపలకు రండి, రండి కూర్చోండి. కూర్చోండి. జై జవాన్ జై కిసాన్. మీరు భారత మాత, సార్ భారత పిత. కాగితో కబురంపితే ఏకలా వచ్చి వాలేవాణ్ణి కదా. అయ్యా మరో అగ్నిపర్వతం పెంచడానికి రాలేదు కదా? అబ్బే అదేం లేదు, పొలానికి నీళ్ళందక నాగలి కూడా దిగినట్టుంది. ఓహో, అసలు ఆ ఊళ్ళో ఉండటమే ఇబ్బందిగా ఉంది. పొలం అమ్మి పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని. సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్. మీరు ఊరికి సర్పంచ్ కదా, అందుకే కదా సర్పంచ్ కాబట్టి. ఎండొచ్చే ముందు ఆ ఊరెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా, మినరల్ వాటర్ తో స్నానం చేస్తా, మటన్ తో మీల్స్ చేస్తా, మా ఆవిడతో డాన్స్ చేస్తా. అంటే ఊరికి మాత్రం ఏమీ చేయనంటారు? చేస్తాం. ఉరుమురుమితే, మెరుపు మెరిస్తే వాళ్ళకి అన్ని చేస్తాం. ఉరుములు మెరుపుల? ఉరుములు వాటర్ కి, మెరుపులు కరెంటు కి. మెరుపుతో కరెంటా? ఏ పుట్టదా, వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా, కారులో బాంబు పేలుతుందని కలకన్నామా? ఇంకా అర్థం కాలేదా? సిగరెట్, సిగరెట్ తాగితే పొగొస్తుంది, పొగ పొంగితే మేఘం అవుతుంది, మేఘం పొంగితే వాన అవుతుంది, వాన పొంగితే వాగు అవుతుంది, వాగు పొంగితే వరద అవుతుంది, వరద ఇంకితే బురద అవుతుంది, బురదలోంచి కమలం పుడుతుంది, అలాగే మెరుపులోంచి కరెంటు పుడుతుంది. దాన్ని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు బెల్లాలు పంచినట్టు పంచుతా. చాలా థ్యాంక్స్ అండి. అసలు కరెంటు, దాని పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా వివరంగా చెప్పారు. వాటర్ గురించి కూడా చెప్పనా? వద్దులే. అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు? 100% వేస్ట్. సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు. ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలో పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు. అంటే ఆ ఊరు జనం కుక్కల కంటే హీనం అన్నమాట. పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను. పెంట మీద వాలే ఈగల కంటే, మురుగు మీద వాలే దోమల కంటే, పాచిపోయిన అన్నం మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు.
అని ఎప్పటికీ అనుకోవద్దు. నా గ్రామం కోసం నా ప్రాణాలు అర్పిస్తా. నా ఊహల్లో అది మరో ప్రపంచం, నా కలల్లో అది ప్రేమ నగర్ 2. రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా. ప్రతి ఇంటిని ఒక శబరిమల చేస్తాను, ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను. స్వామి అయ్యప్ప. కార్గిల్ వీరా, వెళ్ళిపోతున్నారా? మీరుంటే బెటర్ ఏమో. మరి ఇందాక మమ్మల్ని అందరినీ కుక్కలన్నావు, అది వాడి ఫీలింగ్ అయ్యప్పా. మురుగు మీద దోమలన్నా, అది వాడి మనసులోని మాట అయ్యప్పమ్మా. పాచిపోయిన అన్నం మీద ఈగలన్నా, అది వాడు అందాం అనుకున్న మాట. ఇది మీ ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. మాకు తాగడానికి మంచి నీళ్లు లేవు, మాకు కరెంటే లేకపోతే నీకు టీవీయా, మాకు ఫ్యానే లేదు నీకు ఏసీయా. అయితే ఇల్లు బీకి పందిరేశారన్నమాట. ఆయ్ పందిరి పాకయింది, పాక ఏకయింది, ఏక నా పేక చుట్టుకుంది. నోట్లో ముద్దెట్టి కడుపులో పేగులు తెంపుకపోతే తెలియని అమాయక జనానికి వాళ్ళ ముద్దమే చెయ్యేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసుకుపోయాడు ఆ మిలిటరీ వాడు. ఇప్పటికే మానవ హక్కులు, కనీస అవసరాలు అని అన్ని నేర్పేశాడు. ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా, ఈ చెక్క మనదిరా, ఈ గ్లాసు మనదిరా, ఈ గొలుసు మనదిరా, ముక్క మనది, చెక్క మనది, గ్లాసు మనది, గొలుసు మనది, నడుమ నువ్వేందిరో, నిప్పి కూడేందిరా అని మీ మీదకి వచ్చేస్తారు. అప్పుడు మేమైనా ఊరుకునేది, ఈ కత్తి మనదిరో, ఆ గుండె మనదిరో, ఈ పీక మనదిరో, ఆ కోక మనదిరో, కత్తి మనది, గుండె మనది, పీక మనది, కోక మనది, ఆ జనమే ఎందిరో, నడు మా మిలిటరీ ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడిచేస్తాం. అబ్బా ఊరుకుంట్రా, జీవంత విషయానికి పాములు పుట్టంత చేస్తారు ఎందుకు? ఆ రవిగాడి కబురు చేయండి, వాడి కంపలో సామానంతా బయట పారేస్తాడు. ఓంకార పంజర సుఖీం బాసు దగ్గర నుంచి కానుక పేరుతో ఆ ఆల్బం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళిద్దరి వరస ఏది? అసలు ఆ ఆల్బమ్ లో ఏముందో పాయింట్ ఏమైనా పాయింట్ దొరకాలో చెప్తా నీ సాయం. ఆల్బం కోసం నేను ఎత్తుకుంటే ఈ పిచ్చి ఒక గడ చూపించి నాకు రే నిన్ను. నుదురు సేమ్, కనుబొమ్మలు సేమ్, కళ్ళల్లో కొంచెం తేడా తర్వాత చెప్తాం. ముక్కు సేమ్, మీసాలు సేమ్, గడ్డం సేమ్, ఈడుమెళ్ళ గొలుసు, ఈడుమెళ్ళ టై, జర్రమ్మే గయ, సేమ్ టు సేమ్, రబ్బర్ స్టాంప్ గుద్దినట్టే. అంటే కళ్ళు దమయంతి, బాడీ ఆ లాయర్ గాడిది. అమ్మో ఎంత భయంకరమైన రహస్యం! ఆ లాయర్ గారు టచ్ చేస్తే ఇడు ఇలా పుట్టాడు. అదే నేను టచ్ చేస్తుంటే అబ్బే నాకొద్దు నాకొద్దు నాకొద్దు. గురు చూసి కొట్టడంలో మీరు బృహన్నలంతటి వారు, మీకు తక్కువేంటాయి గారు. కాకపోతే ఒక పక్క బాస్ టెన్షన్, ఇంకో పక్క ఇంకో టెన్షన్. ఇంకో టెన్షన్ ఏంట్రా? బుజ్జిగా టెన్షన్. బుజ్జిగాడ బుజ్జిగాడ ఎవరు కొడుకు? ఎవరి కొడుకు ఏంట్రా? నా కొడుకు కాదు, నీ పెళ్ళం కొడుకు. ఆహా, నా పెళ్ళం కొడుకు అయితే నా కొడుకు కాదంట్రా? నీ కొడుకే కావాలని రూల్ ఎక్కడుందిరా? పవర్ లేని విధవా. హలో అక్కాయ, వాడి షేపులు చూసినప్పుడు అనుకున్నానే నీ షేపులు వాళ్ళు లేవని. కల్లాడమ్మాయి వాడివాడు బాబుది, మన ఇల్లు శిశి. సిగ్గు లేదా నీకు? చూడుకో పుట్టిన కొడుకును సంకన వేసుకొని నా కొడుకే నా కొడుకు అని ఊరంతా తిరిగి చెప్పుకోవడానికి చేరాలు. నా పెళ్ళం ఎవడితోటో లేచిపోయిందని ఊరందరికి టమక వేసి మరి చెప్తావా? మరి నీ పెళ్ళం సంగతి ఏంటమ్మా? ఇదిగో ఖచ్చితంగా బుజ్జిగడ లాయర్ గడి కొడుకే, నో డౌట్. వెంట్రుక వసలో తప్పిపోయింది నా డెత్తు. తప్పటం కదరా,